ఎప్పటికెళ్ళో నాకు డౌట్ ఉందిలా, రైతులు కూసని మాట్లాడుకుంటందుకు పంచాయతీ బోర్డు ఉంది, కమ్యూనిటీ హాల్ ఉంది, కొన్ని ఊర్లలో బొడ్రాయి కాడనో జెండాల కాడనో ముచ్చట్లు పెడుతూ ఉంటారు. కొత్తగా రైతు వేదిక దేనికి కట్టినట్టు? అవి లేకుంటే వ్యవసాయం నడవకుండొచ్చునా? రైతులు మాట్లాడుకునే ఛాన్స్ ఉండకుండొచ్చునా? ఏమో లెగ్గ, అంత పెద్ద పెద్ద డౌట్లు నాకు ఎందుకు గనికి వాడుతుందో చూద్దాం పాండ్రి. తెలంగాణలో 2600 రైతు వేదికలు మా గొప్ప కట్టినాం, ఖర్చులకు నెలకు 8000 పంపుతామని అసెంబ్లీలో చెప్పిండు యువ మంత్రి నిరంజన్ రెడ్డి సారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా ఈ రకమైన ఒక ప్రయోగం. మరి సార్ కు తెలుసో లేదో గాని కట్టిన 3 నెలలకే ఓపెనింగ్ కాకముందుకే గోడలు పర్రెలు వాసుడు చూస్తే కొత్త ప్రయోగమే కావచ్చు. ఏడ చూసినా చీర్కలే, వెనుకటి ఎన్నడో కట్టినట్టే అనిపిస్తుంది పోర్రి. టైల్స్ అనామతిగా పేర్చిర్రు, నడిమిట్ల మొత్తం పొక్కలే, ఆడాడి ఇరిగిపోయినాయి, గత్త చూస్తే పొచ్చలు పొచ్చలు లేచింది, తలుపులు వాలిగినాయి, కిటికీలు ఇరిగినాయి, రంగులేసినాక చూస్తే సిమెంట్ పూసింటారంటే మంచి పనిమంతులే. ఖర్చు మాత్రం 22 లక్షలు. కరీంనగర్ జిల్లా దూర్శైల్లో గింత బందోబస్తు కట్టిండ్రు రైతు వేదిక బంగ్లా. ఇప్పుడే ఈ పరిస్థితి ఇలా ఉందా అంటే వచ్చే వర్షాకాలం సీజన్ లో ఈ రైతు వేదిక ఉంటుందో లేదన్న పరిస్థితి ఏర్పడింది. మరి అంతటి ఇట్లనే కట్టిండ్రో, ఈడనే ఇట్లున్నదో తెలియదు గాని సర్కారం ఇచ్చిన కాంట్రాక్టర్ గారిని తారీఫ్ చేయాల్సిందే పో. అసెంబ్లీలో అంత గొప్పగా చెప్పినట్టు కాదు సారు, జర బయటకచ్చి చూడు ఈ రైతు వేదికల కథ. పైన పటారంలో నలోటారం.